డంపింగ్ బెదిరిస్తున్నారా? అదేమైనా పబ్లిక్ ఇష్యూనా? 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికే ఇది. రైతు బంధును మంత్రులు ఎత్తుకుపోయినరు, రేవంత్ను కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై ధర్మపురి అరవింద్ పొద్దున లేచిన కాడి నుంచి ట్యాపింగ్ ట్యాపింగ్ అనడమే, ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని అదేమైనా పబ్లిక్ ఇష్యూనా అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఏమైనా ఉంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని అన్నారు. అంతేగాని 6 గ్యారెంటీల నుండి తప్పించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆప్కే అదాలత్ షోలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో అర్థం కాలేదని అన్నారు. 2 దశాబ్దాల నుండి ఆ షో చూస్తున్నానని మొదటిసారి కామెడీ షో మాదిరిగా కనిపించిందని ఎద్దేవా చేశారు. ఇది పరిస్థితి. మరి రేవంత్ అన్న వేయండు కదా, రేవంత్ అన్న వేయినాక అది కామెడీ షో కాకపోతే ఇంకేం షో అవుతుంది? ఇక ఈ కామెడియన్కి ఆ కామెడియన్ తోడైనట్టు దోస్తునట ఆహ్వానిస్తాడట బీజేపీలకు వస్తా అంటే ఈయన మాట్లాడిన నిన్న ఆ మాటలు. అయితే రేవంత్ రెడ్డికి ఓటు వేయమన్నాడు కదా, రేవంత్ రెడ్డికి కాదు మోడీకి ఓటు వేయమన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇక ఆ అంశం గురించి ఇక్కడ మాట్లాడిండు. మొత్తం మీద తెల్లారులేత పొద్దుగుతాయి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎందుకు ట్యాపింగ్ అయినాయి, మరి ఏం కుంభకోణాలకు పాల్పడతారు వీళ్ళు, ఎంత పెద్ద కుంభకోణాలు చేస్తారు, దేశాన్ని ఏమైనా ఆగం పట్టిస్తారా, ఏం చేస్తారు అనే దానికి ఎవరి ఫోన్లు ఎవరు ట్యాపింగ్ చేసారో ఏం అర్థమైతే లేదు. కానీ ఆ ముచ్చటిని తీసుకొచ్చి అసలు చాలా మందికి ఫోన్ ట్యాపింగ్ అంటే కూడా తెలియదు, ప్రజలను ఆగం చేస్తా ఉన్నారు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏం లేదు, 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికే ఇది ప్రజల నుంచి వినబడుతున్న మాట, రాజకీయ విశ్లేషకుల మాట, ఇటు ప్రతిపక్షాల మాట కూడా అదే, 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికే. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వేసుకున్నారు. శ్వేతపత్రం కాడికెళ్ళి ఫోన్ ట్యాపింగ్ దాకా పక్కా ప్లాన్ ప్రకారమే పకడ్బందీగా 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికి డైవర్ట్ చేయడానికి ఈ కథలకు తెరలేపుతూ ఉన్నారు, ఈ కార్యక్రమాలకు తెరలేపుతూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఇది ప్రధానంగా మనం చూస్తాను.